కానీ ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్కి మనుషులు లేరు. ఇప్పుడు స్పేస్ ఉంది ఆ నాలుగు ఛానళ్లలో కూడా. ఆ స్పేస్కి ఇప్పుడు ఏమి సూట్ అవుతుంది? మంచి వాక్యాత్రి రాజకీయ పార్టీలో చేరనని కూడా చెప్పినట్టున్నారు కదా. అవును, రఘురామ కృష్ణరాజు కూడా ఎప్పుడు చేరాడు? ఎలక్షన్లో టికెట్ రానప్పుడు కదా. టికెట్కి ఇచ్చే ముందు నువ్వు ఖచ్చితంగా పార్టీలో చేరాలన్నా కదా, చేరింది. అప్పటిదాకా చేరలేదు కదా. ఆయన అంటే ఎంపీ పదవిలో ఉన్నాడు. అవును, వైసీపీ ఎంపీగా ఉన్నాడు. వీళ్ళ ఈవిడ కూడా ముందు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ ఏముంది? ఆయనైనా ఏ పదవి లేకుండా చేశారు మరి అలాకైతే. తర్వాత రాలేదే ఏంటి? ఈవిడ కూడా కష్టపడద్దు ఎప్పటి నుంచి, నాలుగేళ్ళు కూడా, 4 సంవత్సరాలు 8 నెలలు ఉంది. రోజు కూడా సీరియస్గా అందులో జగన్కి సంబంధించి లూప్ పోల్చి ఏంటో తెలుసు, ఆ లీడర్ల మీద ఉన్న కోపం ఏంటో తెలుసు, ఎవరికేముంది అనేది. రఘురామ కృష్ణరాజు అట్లాంటివి కదా చెప్పేవాడు ఇదివరకు, సోన్సో వాళ్ళు ఎట్లా ఇట్లాంటిది. ఇంటి గుట్టు ఆ పాత్ర ఇవిడు పోషిస్తుంది ఇప్పుడు, విభీషణుడి పాత్ర. జగన్ రావణాసురుడు, రావణాసురుడి కోట్లో విభీషణుడు ఈవిడ. ఇదివరకు రఘురామ కృష్ణరాజు విభీషణుడు, ఇప్పుడు ఈవిడ విభీషణురాలు. ఈవిడ గుట్టులన్నీ బయటికి చెప్తూ ఉంటుంది. తద్వారా ఒక నెగిటివ్ క్రియేట్ చేయడం వీలుగా ఉంటుంది. ఆ తర్వాత దీని కారణంగా రేపొద్దున అవకాశం వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా, బేసిక్గా ఉండొచ్చున్నట్లు. గుడ్ బుక్ అనే జగన్ వాడిన పదం వాసిరెడ్డి పద్మ గారికి నచ్చలేదు. నిన్న మాటలను బట్టి చూస్తే అదే అర్థం అవుతుంది. అసలు గుడ్ బుక్ లో ఎవరి పేర్లు చేర్చాలో, అంటే ఈమెకు ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు అని.